హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ త్రికోణం నవల పేరు దీన్ని రాసిన వారు వి పూర్ణ చంద్రరావు గారు మనం చంద్రరావు గారు రాసినటువంటి నవలలు ఇంతకుముందు మనం చదువుకున్నాం అన్ని గూఢచారి నవలల్లోనే ఉంటాయి మనం చదువుకున్నాం ఇంతకుముందు వెంకటమ్మ గుడి చిప్పు వాస్తవం చిన్ని గూడచారి ఇట్లా మనం నాలుగు నవలలు చదువుకున్నాము ఈ నవల చాలా గొప్ప నవలని చాలామంది దీని గురించి చెప్పడం జరిగింది నేను ఈ నవల ఇనాగరేషన్ కూడా నేను వెళ్ళడం జరిగింది పెద్దలు పూజలు రమణాచారి గారు రావడం జరిగింది నేను ఈ కథ మీకు ఇంట్రడక్షన్ చెప్తాను ఫ్రెండ్స్ డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు గారు చెప్తున్నారు అన్నమాట ప్రస్తుత రాజకీయ ప్రతిబింబం త్రికోణం శ్రీ వీర శ్రీ వీరపూర్ణ చంద్రరావు గారు నా ప్రసిద్ధ రచయిత ఆయన నవలల్లో కథల్లో వ్యక్తుల మనస్తత్వాలను సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించి అనుశీలించగలరు సమాజంలోని అన్ని పార్శ్వాలను అవలీలగా దర్శించి ప్రదర్శించగలరు ప్రకృతి వర్ణనలను పరమ విశిష్టంగా చేసి పాఠకులను పరవశింప చేయగలరు ఆధ్యాత్మిక పుటంచులలోకి తీసుకెళ్ళి ఆనందపు రసాస్వాదన చేయించగలరు రాజకీయాలను తమ సూక్ష్మేశికతో దర్శించి విశ్లేషించి కథాత్మకంగా కథనం చేసి కనువిప్పు కలిగించగలరు ఆయన ఆలోచన ఆస్త్రం పదునైనది కథన శస్త్రం గమనీయమైనది ఆయన రచనలకు చదివించే గుణం ప్రథమ లక్షణం ఉత్కంఠను పాఠకునిలో కలిగించడం మరో లక్షణం ఏదో ఒక నూతనాంశాన్ని ప్రతిపాదించి చక్కటి శైలి విన్యాసంతో రచనను సాగించడం ఇంకో లక్షణం ఇలా ఉత్తమ లక్షణాలన్నీ పుంజీభూతమై మంచి రచనగా రూపొందించడం ఈ రచయిత విశిష్ట లక్షణం వెంకటమ్మ గుడి వాస్తవం చిప్ చీనీ గుడ్డచారి మొదలగు రచనలు ఆయన ప్రతిభను వేణోళ్ళ చాటుతున్నాయి ప్రస్తుతం ఆయన సమాజంలో కదులుతున్న రచన త్రికోణం ఇంతకుముందు రచించిన రచనల కన్నా ఇది విభిన్నమైనది సగం నవల పూర్తయ్యే వరకు దీన్ని రాజకీయ నేపథ్యంలో రచించినారనే విషయం పాఠకునికి తెలియదు త్రికోణం అనేది ఒక మన్యం అంటే మన్య ప్రాంతం పేరు మూడు కొండల మధ్యనున్న ప్రాంతం ఈ త్రికోణం ఈ కొండల నుంచి పారేసేల అక్కడి ప్రకృతి చూపరులను పరవశింపజేస్తుంది వారి దేవుడు అర్ధనారీశ్వరుడు పల్లెటూరి జీవనపు రుచులను పాఠకులకు ఇక్కడ రచయిత చూపించారు ఈ నవలలోని దేవుళ్ళు భ్రమరాంబ అర్ధనారీశ్వరుడితో పాటు పాత్రల పేర్లు సాంబశివ శివయ్య మల్లన్న ఈశ్వరి మొదలగు పేర్లన్నీ శివతత్వాన్ని తెలిపేవిగా ఉంటాయి ఉన్నాయి వారి జీవన విధానం ఆచార వ్యవహారాలు అక్కడ ప్రకృతి వివరాలు పరిశోధన చేయడానికే సాంబశివ శివయ్యతో కలిసి అక్కడికి చేరాడు వారి మర్యాదలు ప్రేమ ప్రత్యక్షంగా అనుభవించాడు నెల రోజుల్లో విషయాలన్నీ ఆకలింపు చేసుకుని పరిశోధన పూర్తి చేశాడు సాంబశివ తండ్రి పేరు కూడా మహేశ్వరరావే సాంబశివపై ఈశ్వరి మనసు పడిందనే విషయం మల్లన్న ద్వారా గ్రహించి తండ్రిని తీసుకొచ్చి సాంబశివ మాట్లాడిస్తాడు మల్లన్న వంశపు పూర్వ వంశమే రెండు భాగాలుగా పోతూ కొమ్ముగా ఉండేదని అదే మహేశ్వరరావు పోతుకొమ్ము వంశమని వృద్ధ నాయకురాలు వివరించడం ఈశ్వరితోని సాంబశివ వివాహం జరగడం వరకు నవలలో ప్రథమార్థం ఇంతవరకు కథ మనోహరంగా మృదువుగా మధురంగా సాగిపోతుంది ఎప్పుడైతే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సాంబశివకు సీఎం అంటే ముఖ్యమంత్రి చాంబర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడో అక్కడ నుండి కథ మనం ఊహించని వరకు తిరుగుతుంది మొదటి భాగమంతా మన్నం ప్రజల అమాయకత్వం ప్రేమ కట్టుబాట్లు స్త్రీ స్వామ్యం అంటే ఫిమేల్ డామినేషన్ మొదలైన విషయాలతోనూ చక్కటి విందు వినోదాలతోనూ ప్రకృతి జీవన పరిమళాలతోనూ సాగిపోతుంది ముఖ్యమంత్రి ఫోన్ కాల్ వచ్చిందనే మాటతో రచయిత అద్భుతమైన మలుపు తిప్పడమే కాకుండా రంజుగా రాజకీయ పురుచిని చూపించారు సాంబశివ పరిశోధన గ్రంథాన్ని రిటైర్డ్ ఇంజనీర్ ప్రభుత్వ సలహాదారు సాగర్ ఇతడు మా ఊరు పక్క ఊరు జాజిరెడ్డి గూడెని విద్యాసాగరే ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉండేవారు ముఖ్యమంత్రితో త్రికోణంలోని కొండల మధ్యనున్న జలపాతాల గురించి వివరించడంతో సాంబసేవను ముఖ్యమంత్రి కలవాలనుకోవడం దానికోసం వీసీ గారికి సీఎంఓ నుండి ఫోన్ చేయడం ఫోన్ రావడంతో సాగర్ సాంబసేవలు కలిసి ముఖ్యమంత్రిని కలవడం తర్వాత ప్రాజెక్టు విషయం మన్యం ప్రజల అంగీకారంతో పనులు ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును స్ఫురింపజేస్తుంది ఈ నవలలో రచయిత ఎక్కడ ముఖ్యమంత్రి పేరు చెప్పలేదు ప్రతిపక్షం మాజీ ప్రతిపక్షం నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ద్వారా కోర్టు కేసులు ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చిత్రించారు మీడియాలో ఎప్పుడు కనిపించే అధికార ప్రతిపక్షాల హడావుడి చక్కగా రచయిత చిత్రించారు ప్రభుత్వపు పనులలో లొసుగులు వెతకి ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పనిచేస్తాయని భావన పాఠకులకు కలుగుతుంది మొత్తానికి చాలా శ్రమపడి సాగర్ సాంబశివుల సహకారంతో మన్యం వీరులు మల్లన్న శివయ్య మాట సాయం చేతల సహాయంతో మన్యం వారితోనే రోడ్డు పనులు మెట్ల పనులు భవన నిర్మాణాల పనులు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి తన ఆశయాన్ని ప్రణాళికలను చక్కగా నెరవేర్చినట్లు చిత్రించారు అంతేకాదు విలేకరులను బస్సులు వెంట తీసుకెళ్ళి ప్రత్యక్షంగా పనులు చూపించడం అనుకున్న సమయంలోపు ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఓట్లు అడుగను అని కరాఖండిగా చెప్పడం చూస్తే ముఖ్యమంత్రి పేరు చెప్పకపోయినా ఆ ముఖ్యమంత్రి నేటి మన సీఎం కేసీఆర్ఏ అనేది స్పష్టంగా నిస్సంశయంగా స్ఫూర్తి స్ఫూర్తినిస్తుంది అంతేకాదు ఈ నవలలోని పాత్రలన్నీ శివనామం సాంబశివ శివయ్య మల్లన్న ఈశ్వరి మొదలగినవి కలిగినవి బ్రహ్మరాంబాద్ బాదండ అర్ధనారీశ్వరుడు అనే పేర్లు కూడా శివ సంబంధమైనవే కదా వీటిని బట్టి రచయిత ముఖ్యమంత్రి పేరు నవలలో ఎక్కడా ప్రస్తావించకపోయినా ధన్ ధ్వన్యాత్మకంగా చంద్రశేఖరుడనే అంటే కే చంద్రశేఖర్ శేఖరరావు గారనే స్పష్టంగా మన మేధకు తడుతుంది ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మరో ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించిన తీరు కూడా నేటి మన ముఖ్యమంత్రినే తలపిస్తుంది నవలనంతా చదివాక తెలంగాణలో జరుగుతున్న పనుల ఆధారంగా దీనిలోని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారే అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ నవల చదువుతుంటే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎవరా అని సందేహం కలుగుతుంది రచయిత ఎక్కడా నాయకుని పేరు సూచన మాత్రంగానైనా తెలుపలేదు కొన్ని పాత్రల పేర్లు పాఠకులో ఊహించుకునేటట్లుగా వదిలేయడం గొప్ప రచయిత యొక్క లక్షణం ఆ లక్షణం వీర పూర్ణచంద్రరావు గారిలో పరిపూర్ణంగా ఉందని గ్రహించగలం తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రతిపక్షాలుగా జాతీయ పార్టీలే ఉన్నాయి రెండింటినీ ఎదుర్కొని అధికార పార్టీ ముందుకు సాగుతూనే ఉంది ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కోర్టుల్లో వేసే కేసులు సమర్థవంతంగా ప్రభుత్వం ఎదుర్కొందని ప్రతిపక్షం వారు దాని నాయకుడు కంగు తిన్నారని రచయిత కంఠోక్తిగా చెప్పారు అయితే ప్రతిపక్ష నాయకుడు ఏ పార్టీ వ్యక్తో పాఠకులో ఊహించుకోవచ్చు ఒక చోట కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందిగా అనడం వల్ల అది భారతీయ జనతా పార్టీ అని స్ఫురిస్తుంది ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అంటే అచేత చెప్పడం వల్ల ఈ రాష్ట్రంలో బీజేపీ పాలన ఎప్పుడూ లేదు కాబట్టి ఆ నాయకుడు కాక కాంగ్రెస్ పార్టీకి చెందినవాడనే విషయంతో ఎట్టతెల్లమవుతుంది అయితే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల్లో మాజీ ముఖ్యమంత్రి ఎవరూ కనిపించరు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని స్ఫురణం కలగడం కోసమే రచయిత నవలలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అనే పదాలు వాడినట్లు కనిపిస్తుంది మొత్తం మీద రచయిత ఈ నవలలో పరోక్షంగా రెండు ప్రధాన ప్రతిపక్షాలను మడత పెట్టి కంగు తినిపి కంగు తినిపింపజేశారు ఇంకో విషయం కూడా ఈ నవలలో కనిపిస్తుంది ప్రస్తుత తెలుగు ప్రస్తుత తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వాన్ని పోల్చడం కోసం ఇతర రాష్ట్రాల రీజనల్ అంటే ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారని ఇంతలో ఎలక్షన్లు జరిగాయని కేంద్రంలో హంగు ఏర్పడగా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మూడో ఫ్రంట్ని ఒక్క తాటిపైకి తేవడంలో కృతకృత్యుడయ్యాడని రచయిత చెప్పారు కేంద్రంలో మూడో ఫ్రంట్ అధికారం హస్తగతం చేసుకోవడంతో అర్ధనారీశ్వర ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు సమకూర్చి బాధ్యత తీసుకోవడంతో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగు ముందుకు వేయడం కుసమెరుపు అని నవలను ముసి ముగించారు రచనా శిల్పంలో పాత్రల పేర్లు చెప్పకుండానే వాటిని స్ఫురింపజేయడం ఒక సంవిధానం అంటే టెక్నిక్ ఆ టెక్నిక్ను పాటిస్తూ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రుల పేర్లు చెప్పకుండా తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పకుండా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు అని చెప్పారు నవల ఆశాంతం ఆగకుండా చదివిస్తుంది నవలంతా చదివిన తర్వాత ఒకసారి నెమరి వేసుకుంటే ప్రస్తుత రాజకీయ ప్రతిబింబం త్రికోణం అని విషదమవుతుంది నేటి ప్రభుత్వ పనితీరును స్ఫురింపజేస్తూ చక్కటి నవలను రచించిన శ్రీ వీర పూర్ణ చంద్రరావు గారిని వాచ అభినందిస్తున్నాను డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు అని చెప్పి రాశారు ఇంకా ఇనుగంటి నవనేతరావు రచయిత అభినందన అని చెప్పి చెప్పారు రాశారు ఇక్కడ కథలు నవలలు రాయాలంటే ముఖ్యంగా కథ వస్తువు ముందుగా నిర్ణయించుకోవాలి ఆ కథలో చెప్పవలసిన కథనాన్ని నిర్ణయించుకోవాలి ఆ కథలో చెప్పవలసిన కథనాన్ని కళాత్మకంగా నడిపించాలి జీవం ఉట్టిపడేటట్టుగా వైవిధ్యంగా ఉండాలంటే తపన శోధన పరిశీలన ఉండాలి ఆ దారిలో ఈ నవలను నడిపించిన మిత్రులు వీర పూర్ణచంద్రరావు గారు వీరి రచనలు ముఖ్యంగా సమాజ హితమునే కోరుతూ రాయబడతాయి కొద్ది కాలం క్రితమే అయినా మా పరిచయం వారి మరో పుస్తకానికి ముందు మాట రాయాలని కోరడం అది నా అదృష్టంగా భావించి అంగీకరించడం జరిగింది త్రికోణం నవల మొదటి నుండి చివరి వరకు పట్టు విడవక చదివింపజేస్తుంది పాఠకులను అంటే చదివింపజేస్తుంది పాఠకులను ఈ నవలలోని మూడు ప్రధాన అంశాలను సంక్షిప్తంగా వివరిస్తాను మన్యంలో అంటే అడవిలో జీవించే గిరిజనులు ఇతివృత్తంతో ప్రారంభించి తండాలో వారు వాడే భాషను యాసను వారి జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలని కళ్ళకు కట్టినట్లు మన ముందుంచారు రచయిత ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధించి రాశారా అన్నట్లు గోచరిస్తుంది నేటి కాలంలో నడుస్తున్న సామాజిక పద్ధతులకు భిన్నంగా కొంగ్రత్వ సంప్రదాయాన్ని గిరిజనులతో చెప్పించి విప్లవాత్మక మార్పులకు నాంది పలికినట్లు ఉంది పురుషాధిక్యతను కాదని ఆడవారికి అధికారం అని మాన్యం పెద్దలతో చెప్పించడం ఒక పార్శ్వం అయితే గోత్రాలు కూడా ఆడవారివే పెళ్ళైన మగవారికి చెందుతాయని మరో పార్శ్వాన్ని చూపించడం రచయిత విప్లవాత్మక ధోరణికి అద్దం పడుతుంది తన గురువుగారైన కీర్తిశేషులు శ్రీ పోతుకూచి సాంబశివరావు గారి ప్రోత్సాహంతో కథలు నవలలు రాయగలిగానన్న అభిప్రాయంతో వారి పేరునే ఈ నవలలో కథానాయకుడి పేరును పోతుకొమ్ము సాంబశివగా నామకరణం చేసి గురువుగారికి కృతజ్ఞతను చాటుకున్నారు మూడవ ప్రధాన అంశం సాంబశివుడి త్రికోణ ప్రాంత పరిశోధన గ్రంథాన్ని చదివిన సాగర్ మరియు ముఖ్యమంత్రి గారు సాంబశివుడితో కలవాలని తాపత్రయపడతారు సాంబశివుని సహకారంతో సాగర్ గారి ఆలోచనలతో ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత చొరవతో ఆ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంటారు ఈ ఘట్టం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం సాధించిన బహుళార్థ సాధ బహుళార్థక ప్రాజెక్టుకు అద్దం పట్టినట్లు ఉంది ప్రభుత్వ విధానాలకు రచయిత కితాబు ఇచ్చినట్లు ఉంది సంఘటనలను పోల్చడంలో రచయిత సమయస్ఫూర్తి ప్రదర్శించారు ఈ నవల సమాజ మార్గదర్శనానికి నాందివాచకమని నా అభిప్రాయం మరెన్నో జనహిత కథలు నవలలు రాస్తారని వ్రాయాలని అభిలషిస్తున్న మిత్రుడు చెప్పి రాశారు ఆట విలదని చెప్పి ఇక్కడ రాశారు వీర పూర్ణ చంద్ర విరచిత కథలన్నీ పాఠకుల మనసుల పలకరించు నవల చదువు వారిని నవ్వులు పోయించు జగము మెచ్చు రచన జరపవోయ్ వినుగంటి నవనీతరావు అని చెప్పి ఓ పద్యం కూడా రాశారు ఇక్కడ ఆట విలదిలో ఈ నవల గురించి ఇద్దరు అభిప్రాయాలు మనం విన్నాం కదా ఇప్పుడు వీర పూర్ణచంద్రరావు గారు అంటే రచయిత మనసులోని మాట మనం విన్నాము ఇప్పుడు నాకు గురువు గారు డాక్టర్ పోతుకూజి సాంబశివరావు గారు పరిశోధనాత్మక రచనలకి స్ఫూర్తి డాక్టర్ కొమ్మూరు సాంబశివరావు గారు ఇద్దరిని గౌరవించాలని ఒకే విధంగా పేర్లున్న ఇంటి పేర్లు వేరు కావడంతో ఇద్దరిని కలుపుతూ ఇంటి పేర్లతో సహా ఒక ముఖ్యమైన పాత్రను సృష్టించి డాక్టర్ పోతు కొమ్ము సాంబశివరావు అని నామకరణం చేసి గౌరవించాను నా మనసులోని ముచ్చటని తీర్చుకున్నాను ముద్రిత నవలలు వెంకటమ్మ గుడి రెండు చిప్పు అంటే రెండు వేల పదిహేను మరియు రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పి వెంకటమ్మ గుడి గురించి రాశారు అంటే అంత టైం పట్టిందని చిప్పు చిప్ అంటే రెండు వేల పదహారులో రాశారంట వాస్తవం రెండు వేల పద్దెనిమిది చీనీ గూఢచారి రెండు వేల ఇరవై ఒకటి మనం ఈ నాలుగు నవలలు కూడా మన ఈ యూట్యూబ్ ఛానల్లో మనం చదువుకున్నాం ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఈ కథను వినాలనుకుంటే మన దాంట్లో ఉన్నాయి ముందు చదివిన భాగాల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వినండి ముద్రిత కథలు ఇంకా నవలలు అయిపోయినాయి కదా ఇప్పుడు కథల గురించి చెప్తున్నారు బాల కార్మికుడు విశ్వసాహితీ మాసపత్రిక రెండు వేల పదిలో నవయుగ కథావాహిని కథల సంపుటి శ్రీకరి సేవా సమితి వాళ్ళు ముద్రించారట రెండు ఆటోవాలా నిజాయితీ జాగృతి వారపత్రిక రెండు వేల పదకొండులో వచ్చింది ఎద్దులాగున్నావు కిరణం మాసపత్రిక గణేష్ చంద బతుకమ్మ నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది గురూజీ జాగృతి వారపత్రిక దున్నపోతు సాహితీ కిరణం మాసపత్రిక రిక్షావాల కదలిక మనలో మాసపత్రిక నేనున్నాగా కూడచారి మాసపత్రిక దళిత విద్యార్థి సాహితీకిరణం మాసపత్రిక పరిపక్వత కథానిక కదంబం రెండు వేల పదిహేనులో వచ్చింది కథల సంపుటి సుదిల దారం రచన మాసపత్రిక ఇది రెండు వేల పదహారులో వచ్చింది ఒక్క రూపాయి జాగృతి మాసపత్రిక తాతా దోస్త్ బతుకమ్మ నమస్తే తెలంగాణలో వచ్చింది నిజాయితీకి విలువ సాహితీకిరణ మాసపత్రిక ఇది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇవన్నీ కథలు ఇది ఫ్రెండ్స్ ఈ నవల యొక్క మొత్తం పరిచయం దాంతోపాటు కథ నేను కొద్దిగా మీకు చదివి వినిపిస్తాను త్రికోణం నవల ప్రారంభం శివయ్య వెంట యవ్వనుడు రావటం ఆశ్చర్యం కలిగించింది మన్యం పెద్ద ఆయన ఏగాదిగా చూశాడు ఓరియో గిదేంద్రు ముసలాయన అస్తాడు అనుకున్నా విస్మయంగా చూశాడు యవ్వనుడు మందహాసంగా చేతులు జోడించాడు నా పేరు సాంబశివ తనను తాను పరిచయం చేసుకున్నాడు కోకో నాయన చాలా దూరం నడిచినావు అరే శివ ముంతలా నీరు తెచ్చి దప్పికి తీర్చుకుంటాడు పాపం అలిసిండు ఆప్యాయత కనబరిచాడు అంతలో పట్నం వాసి తన భుజానికి ఉన్న బ్యాగులోంచి వాటర్ బాటిల్ తీసి రెండో గుటకలేశాడు తీరాడు చాలా థ్యాంక్స్ మీ ఆప్యాయతకి కృతజ్ఞతలు తెలిపాడు గిందులో ఏముంది మా మాన్యం గురించి మా బతుకులు తెలుసుకొనికే ఏం చూస్తే తనకి శివయ్య ముందే చెప్పాడన్న సంకేతం ఇచ్చాడు పెద్దయిన అంటే శివయ్య అన్నీ చెప్పాడన్నమాట విస్మయంగా అన్నాడు లేదు బాబు జర్రంత చెప్పిండు మనకెందుకన్నా వీనికున్న నమ్మకం నన్ను ఒప్పించింది తన సమ్మతం చెప్పకనే చెప్పాడు అరుగు మీద గొంగడి పరిచాడు శివయ్య పెద్దయిన ఒక పక్క కూర్చుంటూ కూర్చోమన్న సంజ్ఞ చేశాడు తను సర్దుకుని కూర్చున్నాడు వస్తున్న గూడెం వాసులను పరీకించాడు పట్నం వాసి తనని వింతగా చూడటము గమనించాడు నేను యూనివర్సిటీలో లెక్చరర్ని పెద్దయిన తల ఆగాడు విద్యావేత్త మా ఓడు పట్నంలో చదువు చెప్తావని చెప్పిండు ఐమ్ సారీ క్షమించండి పట్నంలో చదువుకున్నాను ఇంగ్లీష్ పదాలు వాడేస్తాను దయచేసి అర్థం కానప్పుడు అడగండి శివయ్య మీకు సరిగ్గానే చెప్పాడు సంజయ్షిగా చెప్పాడు మా శివయ్య చెప్పినట్లు మీరు మంచోళ్ళే పెద్ద మనస్సే పెద్దయినా సంతృప్తి చెందాడు సాంబశివయ్యను చూశాడు ఇంకేం చెప్పావు అన్నట్లు శివయ్య సిగ్గుపడ్డాడు గీ అడవిలల్లా కొండలల్లా ఏం తెలుసుకుంటావు సారో వింతగా చూశాడు పెద్దయిన క్షణం అందరినీ మందహాసంగా చూశాడు నేను రీసెర్చ్ చేస్తానికి వచ్చా నాలుగే ఖర్చుకున్నాడు పట్నం వాసి క్షమించండి పరిశోధన చేయడానికి వచ్చా సరిదిద్దుకున్నాడు అంటే ఏంది అర్థం కానట్లు చటుక్కుని అడిగాడు పెద్ద కొంతకాలం ఉండి మీ జీవిత విధానము పద్ధతులు ఇంకా మీ అలవాట్లు ఇక్కడి పరిసరాలు తెలుసుకుంటా దీంతో మీకేంది లాభం చటుక్కుని అందుకున్నాడు నేను తెలుసుకున్నవి ఒక పుస్తకం రాసి మా విశ్వవిద్యాలయానికి సమర్పిస్తే నాకు గౌరవము ఇంకా మీ గురించి ప్రపంచానికి తెలియజేయడము జరుగుతుంది విశదీకరించాడు అర్థమైనట్లు తల పంకించాడు అందరూ ఆసక్తిగా చూశారు నిజం చెప్పాలంటే నేను శివయ్యతో నిన్న సాయంత్రము పట్టణంలో బస్సు ఎక్కాను ప్రొద్దున్నే జిల్లా కేంద్రంలో దిగాము అటు నుండి వేరే బస్సులో మండల కేంద్రానికి వచ్చాము మధ్యాహ్నం భోంచేసి సర్వీస్ బస్సులో ఒక గ్రామానికి వచ్చాము అక్కడి నుండి ఇక్కడికి రావడానికి సాయంత్రం అయింది కష్టమంతా వివరించాడు క్షణం ఊపిరి పిలుచుకున్నాడు పట్నం వాసి ఇందులో కట్టం ఏముంది విరిచాడు పెద్దఐనా అయినా మేము ఎప్పుడో ఒకసారి పోయేస్తాం గీ శివయ్య అమాసకి పొన్నాన్నకి మీ దగ్గరకు వస్తాడు గంతే తేల్చిపారేసాడు పెద్దయినా అందరూ మందస్మితం చేశారు అయితే నేను చాలా తెలుసుకోవాలి విస్మయం చెందాడు మరి మీరు అమ్మేది కొనేది ఎట్లా అస్త్రం ప్రయోగించాడు కింద గ్రామాలల్లో వారానికి ఒక పారి అంగడి జరుగుతుంది పూరగాళ్ళు పోయేస్తారు గంతే ఇది సమస్యే కాదన్నది చెప్పడంతో క్షణం ఆశ్చర్యపోయాడు విద్యావేత్త మాకు పుష్కలంగా ఉన్నది పంటలు పండిస్తాం మాకు సరిపొంగ మిగిలింది అమ్ముకునేది కొనేది తమ జీవిత విధానం చెప్పకనే చెప్పాడు తల పంకించాడు పట్నంవాసి వాసి ఒకసారి చుట్టూ తేరిపార చూశాడు త్రికోణం మీ మన్నెం పేరు ఈ మూడు కొండల మధ్యాహ్న అందుక ఈ మూడు కొండల మధ్యనున్నందుక మందహాసంగా అడిగాడు మంచిగానే గుర్తుపట్టిండ్రు ఎంతైనా చదువుకున్న కింది ఉన్నది కింది తండ మీరు సర్వీసుల దిగిన పల్లె పేరు భ్రమరాంబ పల్లె ఆడ భ్రమరాంబ గుడున్నది అక్కడున్న ప్రాంతాల వివరాలు విశదీకరించాడు చదువులేని ఆదివాసి పెద్దయిన ఈడ మా తాన అర్ధనారీశ్వర దేవుడున్నాడు మా కులదైవం చూపిస్తా దీపం పెట్టాల నడువుండ్రి ఉండ్రీ అర్థమైన ఆ విద్యావేత్త లెగాడు పెద్దఐన వెంట అడిగేశాడు సూర్యుడు అస్తమిస్తుంటే వింత వాతావరణము ఆస్వాదిస్తూ తను ఎటు వెళ్తున్నది గమనించలేదు మసుక వెలుతురులో భారీ అర్ధనారీశ్వరిని విగ్రహం కాంచి విస్తుపోయాడు తనకు తెలియకుండానే చేతులు ఎత్తి నమస్కరించాడు తన్మయత్వం పొందాడు పెద్ద ఆయన సంతోషించాడు దీపం వెలిగించి ఒక చేత గంట ఇంకో చేత హారతి పట్టాడు వెలిగించి గంట కొడుతూ హారతిచ్చాడు ఓం శివాయ అంటూ నిమిషం ఓం నమ శివాయ నాము అందరి నోట మారుమ్రోగింది అనుకరించాడు సాంబశివ తర్వాత అందరూ మహాదేవుని ముందు మోకరిల్లారు పాలు పంచుకుంటూ ఆనందించాడు పట్నం వాసి చుట్టూ నాలుగు రాళ్ళ పలకలు మధ్యన దీపం వెలుగుతుంటే చుట్టూ చీకట్లు అలుముకుంటుంటే దీపం వెలుగు అర్ధనారీశ్వరునిపై పడి వింత అనుభూతి కలిగింది పరవశించిపోయాడు సాంబశివ ఈడ దీపం ముట్టించినాక కుటీరాలలో ఆడపిల్లలు దీపం ముట్టిస్తారు పెద్దయిన తమ సంప్రదాయం చెప్పాడు చుట్టూరా చూసి విస్మయం చెందాడు దీపాల వెలుగుకి చీకట్లో రెండు వైపులా మినుకు మినుకమంటుంటే వింత అనుభూతికి లోనయ్యాడు మీకు ఒక విషయం చెప్పడం మరిచాను చప్పు నా బ్యాగులోంచి డబ్బు తీసిచ్చాడు విభ్రాంతికి లోనయ్యాడు పెద్ద నేను నెల రోజులుంటాను ఖర్చుల కింద పదివేలు అయినా పెద్ద తీసుకోలేదు శివ శివ ఇంకెందుకు సారు మా అతిథివి ఇంకింత తిండి పెట్టమా సున్నితంగా తిరస్కరించాడు కాదనకండి మా పట్టణంలో ఇంకా ఎక్కువ ఖర్చు అయినా జంకాడు మా శివయ్య మా శివయ్య మీ తావొస్తే వస్తే గిట్ట ఇస్తారంట మళ్ళా తేనె గిట్టే కొని మస్తుగా పైసలు ఇస్తారంట తేనె గిట్ట కొని మస్తుగా పైసలు ఇస్తారంట తీసుకోకుండా వెనుకంజ వేశాడు అది వేరే శివయ్య నుండి కొనటము కానీ ఇక్కడ మీతో నెల రోజులు ఉండాలి మీది గొప్ప మనస్సు కానీ మీరు గొప్పవారు కాదు కాయ కష్టం చేసి జీవిస్తున్నారు మహాదేవుడి ప్రసాదంగా స్వీకరించండి ఈశ్వరుని పాదాల చెంత ఉంచాడు క్షణం ఇబ్బంది పడ్డాడు పెద్దాయన సాంబశివ ఉన్నత్యానికి సమ్మతించాడు అర్ధనారీశ్వరిని ప్రసాదంగా స్వీకరించాడు శివయ్య ఒక కాగడ వెలిగించాడు పెద్దయిన వెంట ముందుకు సాగాడు సాంబశివ పక్షుల కిలకిల రావాలతో మేల్కొన్నాడు పట్నం వాసి సూర్యుడు ఉదయించుకున్న మసక చీకట్లు విడుతుంటే తెలవారుతున్న సంకేతం ఇచ్చింది ప్రకృతి తన ఎయిర్పిల్లో వెనకకి జరిగింది కింద గొంగడి పైన కప్పుకున్న దుప్పటి చిందర వందరగా ఉండడం గమనించి నవ్వుకున్నాడు రాత్రి రొట్టెలు తేనెలో ముంచుకుని బాగా తిని అలసి హాయిగా అరుగుపైన వేసింది జ్ఞాపకం వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు అంతలో ఒక పడుచు వయ్యారంగా నడుచుకుంటూ కుండలో నీళ్లు తెచ్చింది నీళ్లు జల్లి ముగ్గు వేసింది వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది పాపం శాన్ రెండు నిద్రపోయినరు పెద్దయిన కుటీరం గుమ్మం దగ్గర భుజాన కండువా చేతిలో చెంపుతో సిద్ధంగా ఉన్నది చూసి అర్థం చేసుకున్నాడు సాంబశివ మనము నైరుతి గంగవైపు తానం గిట్ట జయ జయనీకి బోవాల పెద్దయిన మాటలకు అర్థమైనట్లు మందహాసంగా తలూపాడు లెగ్సి గుంగుడు చుట్టి గూడ పక్కన పెట్టాడు బ్యాగ్లోంచి టవల్ భుజాన వేసుకుని తను రెడీ అన్నట్లు చూశాడు పెద్దయిన చిరునవ్వుతో చేయి చూపించాడు ముందుకు సాగారు ప్రత్యేకంగా నే నైరుతి గంగవైపు అంటే తను వచ్చేటప్పుడు చూసిన జలపాతం అని అర్థమైంది గువ్వలంతా ఈశాన్య గంగ దిక్కు పోతారు మనము గిటు వాళ్ళు గిటు రారు మనం గటుబోము నడకలో నడత మొదలు పెట్టాడు తలూపాడు సాంబశివ మీ పద్ధతి బాగుంది ఖచ్చితమైన ఆచారం అభినందించాడు ముందే వెళ్ళిన వారు ఎదురొస్తే తలొంచి గౌరవించడం సాధారణంగా సాగింది ఉదయిస్తున్న కిరణాలు చెట్ల ఆకుల పైన పడి ప్రతిబింబిస్తుంటే ముత్యాలు రాలుతున్నట్టు అనిపించింది వింత అనుభూతికి లోనయ్యాడు పట్నం రోదన మరపించిన జలపాత ధార శబ్దానికి పరవశించాడు కన్నార్పకుండా కాంచి మైమర్చిపోయాడు గీ పడమటి గుట్ట నుండి గంగా జాలువారి గీ కొలను నుండి దక్షిణ వైపు సాగి కిందికి అలుగెళ్తుంది గటు ఈశాన్య దిక్కు జాలువారిన గంగా అర్ధనారీశ్వరుని వెనకకించి ఆగ్నేయం దిక్కు కిందికి అలుగెళ్ళుతుంది అయితే ఆగ్నేయ దిక్కున కొండపై నుంచి రెండు దిక్కుల జాలువారి గిరెండింట్ల కలుస్తుంది మూడు ముక్కల్లో మూడు గుట్టల ప్రకృతి విన్యాసం వివరించాడు ప్రకృతికి ప్రకృతి వింతకి సాంబశివ నిర్ఘాంతపోయాడు పెద్దయిన వేపరెమ్మ విరిసి ఒక పుల్లందించడంతో చేరుకున్నాడు ముందుగా జరా చేదుగుంటది గిట్ల నమలాల నమిలి పుక్కున ఊసి చూపించాడు అర్థమైనట్లు తలొపి అనుకరించాడు పట్నంవాసి వాసి ఇంకా నయం తను పేస్ట్ పేస్టు బ్రష్ బ్యాగులోనే మర్చిపోయి మంచి పని చేశాను అనుకున్నాడు పెద్ద సరస్సు ఒడ్డున రాళ్లపైన కూర్చొని పళ్ళు తోముతుంటే వింత అనుభూతికి లోనయ్యాడు విద్యావేత్త చెంబట్కు పోయొచ్చి తానం చేస్తాం పెద్ద అయిన మాటకు తేరుకొని తలూపాడు ముందుగాలా మీరు పోతారా చెంబుల నీళ్లు బట్టి అడిగాడు మీరు రండి నాకు తొందర లేదు తాపీగా చెప్పాడు సూర్యకిరణాలు జలపాతంతో కిందకు జారుతున్నట్లు అనిపించింది కిందకి ముత్యాలు రాలుతున్న అనుభూతి పొందాడు జలపాతం దగ్గర కొందరు కేరింతలతో స్నానాలు చేస్తుంటే వింద అనుభూతికి లోనయ్యాడు పెద్దయిన వచ్చి చెంబులో నీళ్లు పట్టి అందించాడు ఎక్కువ దూరం వద్దు ఆ కాడ పోయిరా బాబు నేను తానం చేస్తుంటే రమ్మన్నట్టు చెప్పాడు తలూపి చెంబందుకుని తను తుప్పుకుని పక్క కోసి చిన్నగా నవ్వాడు పెద్దయిన నవ్వుకుంటా ఆ కొమ్మకు తగిలించాడు సాంబశివ సాగాడు పది నిమిషాల్లో తిరిగి వచ్చాడు స్నానం చేసిన పెద్ద అయిన కండువ చుట్టుకుని తన పంచ ఉతకటంతో తను లుంగితోనే జలపాతం వైపు వెళ్ళాడు మొదట భయపడిన గోరువెచ్చని నీటి తుంపర్లు తగలగానే ఉత్సాహంగా సన్నని జలపాత ధార కిందికి వెళ్ళాడు బాత్ కన్నా ఆనందంగా అనిపించింది అంతలో శివయ్య వచ్చి చేరాడు ఇద్దరు ఐదు నిమిషాలు స్నానాలు చేశారు సాంబశివ వింత అనుభూతితో ఆనందించాడు శివయ్య వెంటే ఈవెలకు వచ్చాడు తువ్వాలతో తుడుచుకుని చుట్టుకుని తన లుంగి బనీను వగేరవు తొక్కున్నాడు పెద్దయిన కట్టుకొని కూర్చున్నాడు తన బట్టలు రాళ్లపైన ఆరేసి వెనకకి తిరిగి విస్తుపోయాడు శివయ్య కొత్త పంచ డ్రాయరు బనీని తన కోసం పట్టుకొని నిలబడంతో మీకు అవసరమని శివయ్యను తెమ్మని చెప్పిన పెద్దయిన ముందు చూపుకి సమయస్ఫూర్తికి విస్తుపోయాడు ఆనందంగా తలొప్పి అందుకుని డ్రాయర్ బనీని తొడిగాడు ఇగో గిట్లా సుట్టాల కింది కేంచి గుంజి వెనక దోపాల నిమిషంలో సైకిల్ పంచే కట్టుడు నేర్పించాడు శివయ్య నవ్వుకుంటూ తను కట్టుకున్నాడు శృతి కలిపాడు పట్నం వాసి ఆనందంగా ఐదు నిమిషాల్లో సగం ఆరిన బట్టల్ని చుట్టుకుని సిద్ధమయ్యాడు సాంబశివ ముగ్గురు నడక ప్రారంభించారు పట్నం వాసి సంతోషంగా అడుగులేస్తుంటే మన్నం పెద్ద ఆయనకి ఆనందం కలిగింది అర్ధనారీశ్వరుని విగ్రహం కనిపించగానే భక్తి భావన కలిగింది బట్టలు పక్కన పెట్టి తండ్రి కొడుకులతో మోకరిల్లాడు తను నాస్తికుడు కాదు కానీ మూఢనమ్మకాలకి మూఢనమ్మకాలకి తల వంచడు కానీ ఇక్కడ ప్రశాంత వాతావరణంలో తెలియని అనుభూతి నమ్మకము కలిగించింది ఇది మూఢనమ్మకం కాదు నమ్మకము మూఢనమ్మకానికి వ్యత్యాసం ఉందని గ్రహించాడు భక్తి భావనలో మహాదేవుడిని ప్రార్థించాడు ఆదివాసులు కల్మషము లేకుండా ఆనందమైన తమ జీవనం కొనసాగించాలని కోరుకున్నాడు కళ్ళు తెరిచి తననే తదేకంగా గమనిస్తున్న తండ్రి కొడుకులను కాంచి చిరునవ్వు చిందించాడు మీ కట్టం ఫలిస్తది మహేశ్వరుడు దయ ఉన్నది సారు పెద్దయినా తన పెద్ద మనస్సుతో అనడంతో మందహసంగా ఆదివాసుల నిర్మల మనస్సుకి జోహార్లు అర్పించాడు విద్యావేత్త ఇద్దరి వెంట కుటీరం వైపు అడుగులేశాడు తనకు తెలియకుండానే తన పని మొదలైందనిపించింది రాసారు మీకోసం ఈ నులక మంచం అల్లిపించిన ఈ అలా కుటీరం బి తయారైతుంది నలుగురు పెద్దఐనా కుటీరం పక్కన చిన్న గుడిసే కుటీరం నిర్మి నిర్మిస్తున్నది చూసి విస్మయం చెందాడు అయ్యో మీకు శ్రమ కలిగించాను నచ్చుకున్నాడు సాంబశివ గదేం లేదు మీ పని చెప్పిండ్రు మళ్ళా నెల రోజులు ఎట్లా చేస్తారు అరుగు మీద కూకొని పండుకొని అవుతుందా తన పని ఏంటో అర్థమైందన్న సంకేతం ఇచ్చాడు పెద్ద పక్కన నులక మంచం పైన కూర్చున్నాడు విద్యావేత్త గిది చిన్న పని మీరు గట్ల చూస్తున్నారు ఏంది సారు మీరు తండ్రి లాంటి వారు నన్ను సార్ అంటే ఇబ్బందిగా ఉంది అంటే ఏందో నాకు ఇరకలే శివయ్య మిమ్మల్ని గట్లనే చెప్పిండు సాంబశివకి అర్థమైంది పెద్ద ఆయన అమాయకుడు భోళాశంకరుడు అని గ్రహించాడు మా దగ్గర పైన వారిని అంటే పెద్దవారిని అని గౌరవిస్తాము నేను మోకి చిన్నవాడిని కొడుకు లాంటి వాడిని తన ఇబ్బంది స్పష్టంగా చెప్పాడు పెద్దయినా పెద్దగా నవ్వాడు గట్లనే బిడ్డ నా కొడుకు లెక్కనే చూస్తా భయం ఇచ్చాడు మీరు నా పేరు పెట్టి పిలవచ్చు ఈ మన్నెంకే పెద్దరా రాజు కాదు నాయన ఇడా ఆడోళ్ళదే అధికారం వాళ్ళదే పెద్దరికం కాస్త మెల్లగా చెప్పాడు క్షణం ఇస్తుపోయాడు సాంబశివ మా అత్తనే నాయకురాలు నా భార్య కాలం చేసింది నా కూతుళ్ళు చిన్నోళ్ళు అందుకే మా అత్తదే అధికారం ఆమెకు తొంభై పైన వయసు అందుకే నేను సహాయం చేస్తున్నా సంప్రదాయం టూకీగా చెప్పాడు మరి నేను ఇక్కడ ఉండటము సంకోచంగా అడిగాడు ఆ ముచ్చట పెద్ద ఆమె అరుసుకున్నాక ఒప్పుకున్నది ఆమె మాటనే అందరము వినాలా అసలు విషయం చెప్పాడు కుతుటపడ్డాడు సాంబశివ అగో ఆ కొనకున్న కుటీరం నాయకు రాలేది గీ పక్కది నాది గిదిగి ఇప్పుడు మీరున్నది శివయ్యది ఇప్పుడు మీకోసం గిది గట్టిస్తున్నా వివరించాడు అంటే నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది సాలోచనగా అన్నాడు సాంబశివ పెద్దయినా మందస్మితం చేశాడు గంత లేదు నాయన మన్యం యాభై కుటుంబాలే అంటే వంద పై వంద ఓట్ల పైనే ఉన్నాయి విస్మయంగా అన్నాడు గదేంది బాబు అమాయకంగా అడిగాడు పెద్దయిన దిమ్మ తిరిగింది విద్యావేత్తకి క్షణం ఆలోచించాడు అంటే ఓటేయటము నాయకుల్ని నాయకులను ఎన్నుకోవటము లేదా మళ్ళీ నాయకులను ఎన్నుకునేది ఏంది యాభై ఏళ్ళ కింద మా అత్తనే నాయకురాలు చేసింది మా అత్తమ్మ మా అత్త అమ్మ ఇది నేను పుట్టక మునిపే మా అత్త అమ్మ నాయన కాలం చేసినాక నాకు లగ్గమైంది నా భార్య నాయకురాలు అయ్యేది కానీ నా చిన్న బిడ్డ పుట్టినాక నా భార్య కాలం చేసింది మా అత్తనే నాయకురాలు ఆమెనే తన వారసురాలని అంటే నా పెద్ద బిడ్డ లగ్గమైనాకనే చేయాలి త్రికోణం మన్నెం వారసత్వం స్పష్టంగా చెప్పాడు అప్పుడు సాంబశివకి తనున్నది ఉన్నది కుండల మధ్య ఉన్న ఆదివాసుల స్థావరమన్న సోయగలిగింది కానీ వారి జీవిత విధానాలలో కూడా ప్రత్యేకత ఉందని నిర్ధారణకు వచ్చాడు తన ఆశయము గుర్తొచ్చింది మీకు చదువు చెప్పేవారు ఇంకా వైద్యం చేసేవారు ఇంకా మాకు చదువు మాటలే మీ లెక్క కాదు శివయ్య జరంత చెప్పిండు ఆకులు ఏర్లు కాయల పసర్లే మందులు గంతే తేల్చేశాడు తన పరిశోధనకి మంచి స్థలము అవకాశమని అర్థమైంది విద్యావేత్తకి ఏంది నేను ఆలోచిస్తున్నావు అనుమానంగా అడిగాడు నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశాను మీ జీవిత విధానం అద్భుతం తాకి పిచ్చాడు సాంబశివ ఈ అన్ని పంటలు పనులు తేనె పప్పులు పలుకులు మేమే చూసుకుంటాం అవసరం ఉన్నది మా అవసరం అవసరం ఉన్నది మాకు ఎక్కువైనది కొనుడు అమ్ముడు పూరగాళ్ళు ఇస్తారు సంతృప్తి వ్యక్తపరిచాడు మరి వ్యవసాయానికి బావులు ఉండవచ్చు బోర్లు ఉన్నాయా ఆసక్తి కనబరిచాడు కపట్నం బాబు గదేంది బాబు ఇడ బావులు లేవు కుంటలు కాలువలే పారకము గదే ఎక్కువ మస్తు నీరు కిందికి పారుతుంది ప్రకృతి సహజ బ్రతుకు చెప్పకనే చెప్పాడు తల పంకించాడు అగో రొట్టెలు వచ్చినాయి లేవు బిడ్డ అరుగుపైన గూకం తిందాం లేగిశాడు సాంబర్ అనుసరించాడు నా పెద్ద బిడ్డ ఈశ్వరి గీసారు ఎరికే కదా పరిచయం చేశాడు సాంబశివ చప్పుని నమస్కరించాడు కాబోయే నాయకురాలికి ఈశ్వరి సిగ్గుపడుతూ తుర్రుమన్నది ఇద్దరు నవ్వుకుంటూ పళ్ళాల ముందు కూర్చున్నారు వంకాయ కూరతో కలుపుకుని రొట్టె ముక్కలు నమ్ములుతుంటే మస్తు అనిపించింది ఇవి ఇక్కడ పండించినవే కదా ఆసక్తి కనబరిచాడు ఆవు కూరగాయలు ఆకుకూరలు వరి జొన్న ఇంకా మొక్కలు మరి ఉప్పు నూనె మధ్యలో అందుకున్నాడు ఈడ లేనివి అంగడి నుంచి తెస్తారు తాపీగా చెప్పావు ఈ చిన్న విషయం అడిగినందుకు కాస్త సిగ్గుపడ్డాడు పట్నంవాసి నీస్ తింటావా బాబు అడిగాడు మాంసాహారమే కదా తలోపి సమ్మతం తెలిపాడు మాకు సమస్య లేదు జర తికమక పడ్డా ఈడ మస్తు ఉన్నాయి సీదా తీరినట్లు చెప్పాడు తినటం ముగించాడు శివ మీరు జప్పున దిని వచ్చి పని రి చేతులు తుడుచుకుంటూ నొలక మంచం వైపు సాగాడు సాంబశివ అనుసరించాడు ఇద్దరు చెట్టు కిందకి మంచం కూర్చున్నారు పెద్దాయన ఏదో సంశయిస్తున్నాడు అనిపించింది అడగాల వద్దా ఆలోచనలో పడ్డాడు ఏంటి పెద్ద అయినా ఏదో ఆలోచిస్తున్నారు అడిగేశాడు శివయ్యకి లగ్గం చెయ్యాలా మళ్ళా పెద్ద బిడ్డకి పెద్దఐనా సందిగ్ధం అర్థమైంది పట్నం అయినా పల్లె అయినా అంతే ఆలస్యం ఎందుకు మీ సంప్రదాయం ప్రకారం త్వరగానే పెళ్ళిళ్ళు చేసేస్తారుగా చొరవ తీసుకున్నాడు సాంబశివ సక్కంగా చెప్పినావు ఏకీభవించాడు పెద్దఐనా అసలు ఇద్దరు పెళ్ళిళ్ళు నెలలోపలే జరిపిస్తే మీ పద్ధతులు ఆచారాలు నా పరిశోధనకి పనికొస్తాయి చనువు తీసుకున్నాడు విద్యావేత్త ధైర్యం చేసి మంచి ముచ్చడి చెప్పినావు కానీ ఈడ ఆడపిల్లలు ముందుగా అలా ఒప్పుకోవాలా అసలు ఆచారం చెప్పాడు అర్థమైంది పెద్దయినా ఆ సంగతి అడగొచ్చు కదా సలహా ఇచ్చాడు ఆలస్యం ఎందుకు అన్నట్లు అసలు శివయ్య సంగతి తెలియదు ఇక చిన్నపిల్ల సంగతి ఎరకలే ఇబ్బందిగా చూశాడు నిజం చెప్పాలంటే మీ ఆచారము మాకన్నా బాగుంది ఆడపిల్లలకే ప్రాధాన్యత శివయ్యని నేను కనుక్కుంటా మీ బిడ్డ సంగతి మీ అత్త నాయకురాలకే అప్ప చెప్పండి అబ్బా చిన్నోడువైన మంచి ముచ్చడి చెప్పినావు పొద్దుగా అంగడికి పోండ్రి శివయ్య సంగతి బాబు ఇక బిడ్డ సంగతి మా అత్తకే చెప్తా కొనుకు దిగి నేను కూడా జర నడుము వాలుస్తా లెగిశాడు ఉత్సాహంగా కదిలాడు తను పనికి వస్తున్నందుకు సంతోషించాడు శివయ బృందం వస్తున్నది చూసి విస్మయం చెందాడు పెద్ద ఎందుకు త్వరగా నిష్క్రమించాడో అర్థమైంది నడుము వాల్చాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మీ నేను అది మీకు వినిపిస్తాను ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కరుణ సిరిమణి